వివక్ష అన్నది 2014 నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు కొత్తగా మీరు వివక్ష అని చెప్తున్నారు కానీ నేనైతే పాత చింతకాయ దాన్ని పచ్చి పచ్చడి పచ్చడి కింద కొట్టేశారు. దానికి తెలుగు రాష్ట్రాలు రెండు బలేదు. మీకు ఈ బడ్జెట్ గురించి చర్చించే అంశాల్లో మనకి ఇంత వివక్ష జరగడానికి ఏకైక కారణం అతిగతి లేని నీతి ఆయోగం. ఎప్పుడైతే ప్రణాళికా సంఘం అన్నది ఉండేదో దేశంలో, దానికి బడ్జెట్ రూపకల్పనలో వైటల్ రోల్ ప్లే చేస్తూ ఉండేది. మీరు గమనించండి కావాలంటే, ఎప్పుడైతే ఈ ప్రణాళికా సంఘం బదులు నీతి ఆయోగ్ వచ్చిందండి, అప్పటి నుంచే ఈ ప్రతిదానికి ఇన్ని కష్టాలు వచ్చాయి. ప్రతి రాష్ట్రానికి, మనం ఇవాళ తెలుగు రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మాట్లాడుకుంటున్నాం, కానీ మీరు ఏ రాష్ట్రంలో అయినా మీ కెమెరా పట్టుకుని వెళ్ళండి, అందరు రాష్ట్రాలు ఇలాగే మాట్లాడతారు. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ కానీ బహుళార్థ సాధక ప్రాజెక్టులు కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరిగిన వాటికి బడ్జెట్లో ప్రతిసారి అలొకేషన్స్ జరుగుతూ ఉండేవి. ఎప్పుడైతే అలొకేషన్స్ ఉంటాయో, ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటివి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయో, శాస్త్రీయబద్ధంగా ఆయా రాష్ట్రాలకి అలొకేషన్స్ జరుగుతుండే. ఇప్పుడు కూడా అందరూ ఏం చెప్తూ ఉంటారంటే అలొకేషన్స్ జరుగుతున్నాయి కదా, ఇస్తున్నారు కదా అని. కానీ మీరు గమనించవలసిన హిడెన్ ఎజెండా ఏంటంటే, ఇచ్చిన ఇచ్చినట్టు వెనక్కి తీసుకుపోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ గురించి మీకు ఒక విషయం అర్థమయ్యేలా చెప్తా. 2014 నుంచి 2019 దాకా ఓ జీవీఎల్ అనే వ్యక్తి యూసీ లేవి అని రక్తం తాగేసేవాడు. ఇప్పుడు దాని పరిభాష మార్చి, ఈయన ఆయన పంచం చేరాడు కాబట్టి ఇప్పుడు దాని పరిభాష మార్చి పీడీ అకౌంట్లోనే కొత్తగా రక్తం తాగుతారు. అంటే ఆయన నాటి రోల్ ఎవడు ప్లే చేయట్లేదు కాబట్టి అసలు జరుగుతున్న దాష్టికం ఎవరికి ప్రజల్లోకి రాదు. వారు ఎవరు పంచనో చేరారన్నారు, ఎవరు పంచం చేరారు అది అందరికీ తెలుసులేండి. దాని గురించి వేరేగా చెప్పక్కర్లేదు. బీజేపీ వాళ్ళు ఎవరు పంచం చేరారో అందరికీ తెలుసు, అది అవసరం లేదు. ఇక్కడ ఫెడరల్ సిస్టంలో కొన్నింటిని సెంట్రల్ గవర్నమెంట్ని సస్టైన్ చేసుకోవడానికి ఇండైరెక్ట్ స్టాలిన్ గారు తమిళనాడు పొలిటికల్ పార్టీస్ చేసే ఒక ఎత్తుగడ్ని కొత్తగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ప్రతి నిమిషంలో రెడ్ హ్యాండ్గా దొరికిపోతున్నారు. కానీ తమిళనాడు రాష్ట్రంలో ప్రతిదీ సాధించుకుంటారు కాబట్టి వాళ్ళు దొరకట్లేదు. ఇక్కడ చేస్తున్న ఎత్తుగడికి రాబోయే రోజుల్లో సాధించుకుంటే ఈ ఎత్తుగడలన్నీ చక్కగా జరుగుతాయి అని చెప్పి జరుగుతున్న డిస్కషన్ పక్కదారి పట్టించుకోండి. ఇక్కడ ఎప్పుడైతే సంబంధిత అంశాల్లో చర్చనీయాంశం కాకపోయేసరికిలో ప్రజలకు ఎవరికి అర్థం కావట్లేదు. అంటే నేనేదో అతి తెలివైన ఉన్నాను కాదు, నేను అబ్జర్వేషన్ చెప్తున్నాను నాకున్న అతి తక్కువ పరిజ్ఞానంతో. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్లో ఈక్వల్ గ్రాంట్స్ అలొకేషన్స్ అవుతాయి. ఇప్పుడు దానికి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్, మైనారిటీ, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎగ్జాంపుల్సే చెప్తాను. ఇది ఈక్వల్ గ్రాంట్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి రిజర్వ్ పెట్టినప్పుడు ఈ గ్రాంట్స్ రెండు మీట్ అయి ప్రజల్లోకి వెళ్ళడానికి వస్తుంది. ఇవి రావట్లేదు అని చెప్పడానికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సొంత జిల్లా అయిన కడప జిల్లాకి ఉపద్రవం వస్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా కేవలం 2 కోట్లు మాత్రం ఇచ్చుకోగలిగాడు. కానీ మీరు వాస్తవానికి గత 3 బడ్జెట్లలోనూ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు వచ్చి ఫండ్స్ చూసుకుంటే 1159, 958 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినట్టున్నాయి, కానీ రాష్ట్ర ఖజానాకి రాలే. అవి పీడీ అకౌంట్లో మన నిబద్ధంగా, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థకు వచ్చే పీడీ అకౌంట్లోనే, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్లతో మైనారిటీ సెల్కి వచ్చేవన్నీ పీడీ అకౌంట్ అంటే సార్ చెప్తా, ఈ పీడీ అకౌంట్లో పెడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ నీతి ఆయోగ్. గతంలో ప్రణాళికా సంఘం రాష్ట్ర బడ్జెట్లో ఇదేనికి ఎంత గ్రాంట్స్ అలొకేట్ చేసిన దాన్ని బేస్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్స్ రెండు ఈక్వల్ మ్యాచ్ అయ్యేవి. అప్పుడు ఏంటంటే రాష్ట్ర ఖజానాకు వచ్చే ప్రతి రూపాయి లెక్క జరగబడింది, అంటే సద్వినియోగపరచబడింది. ఇవి ఎప్పుడైతే నిధులు దుర్వినియోగం కాన్సెప్ట్కి డైవర్ట్ అవుతున్నాయి అన్న దాని దగ్గర నుంచి ఈ విధంగా లీడ్ అవుతూ వస్తున్నాయి. ఇది అసలు డొల్లతనం. ఈ బడ్జెట్లు మీరు ఇంత చర్చించవలసిన ముందు బడ్జెట్ డొల్లతనం గురించి చెప్పాలి. గతంలో అహ్లూవాలియా, గుహ ఇలాంటి ప్రముఖులు అలాంగ్ విత్ ద ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ప్రధానమంత్రితో ఉండి వాళ్ళు చర్చించి మంచి విషయాలతో కూడిన బడ్జెట్లు ప్రవేశపెట్టేవారు. ఈ నీతి ఆయోగ్కి డిస్క్రిషన్ లేదు, ప్రణాళికా సంఘానికి డిస్క్రిషన్ ఉంది అన్న దాంట్లో మీరు ఒకసారి గమనిస్తే, తెలంగాణలో 2016 ఏర్పాటు చేసుకున్న జిల్లాలు నిన్న కాక మొన్న ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలకు తెరలేపిన విధానం, దీన్ని ఒక్కసారి ప్రణాళికా సంఘం ఉన్నప్పుడు వెనక్కి వెళ్తే తమిళనాడులో కానీ బీహార్లో కానీ కొత్త జిల్లాలకి ప్రధానమంత్రి స్థాయిలో ఇలా యాక్సెప్టెన్స్ ఇచ్చారు కొత్త జిల్లాలకి. ఇప్పుడు ఇన్నాళ్ళైనా అతిగతి లేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి నీతి ఆయోగ్కి ఏ విధమైన రోలు లేదని. ఈవెందో ద ప్రధానమంత్రి గారి అధ్యక్షతన కారణం, అందరు ముఖ్యమంత్రులు దాంట్లో సభ్యులు. అవుట్కమ్ ఏముంటుంది? రాజకీయ నాయకుడు రాజకీయాలు చేస్తారా, ఇంకేమైనా చేస్తారా? రాజకీయ నాయకుడికి తెలిసింది ఏంటంటే జేబులో ఉన్న 10 రూపాయలు ప్రజలకు ఏ విధంగా 10 రూపాయలు పంచాలన్నదే కాన్సెప్ట్. 10 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలన్న దానికి ప్రణాళికా సంఘంలో ఉన్న సభ్యులు 10 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి, దాన్ని ఏ విధంగా సక్రమంగా సద్వినియోగపరచాలన్న కాన్సెప్ట్ డ్రైవ్ అయ్యేది నాటి ప్రణాళికా సంఘం. ఇది ఒక పెద్ద డిస్పారిటీ. ఇది ఎవడైతే అడ్రస్ చేయబడుతుందో. ఇప్పుడు నిన్న బడ్జెట్లో జబ్బలు బరే చేశారు. దీనికి 148,000 కోట్లు జీఎస్టీ బకాయిలు వసూలు చేసాం, లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ. మళ్ళీ వెనక్కలు నాటి ప్రణాళికా సంఘం ఆయనలో స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ట్యాక్సెస్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్న విధి విధానాల్లో
ఆ బడ్జెట్లో ఒకసారి కరెక్ట్ చేసుకుంటే ఇప్పుడున్న దాన్ని ప్రాతిపదికన అంచనా చేసుకుంటే దగ్గర దగ్గర 2 నుంచి 2.5 లక్షల కోట్లు ఏమీ కాకుండా కలెక్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ జిఎస్టీ అనే మెజరబుల్ ఫెయిల్యూర్ ఎంటైర్ వరల్డ్ అది చేతులు ఎత్తేసిన మనది కొత్తగా వచ్చిన ఇంటెల్లుళ్ళ దాన్ని నెత్తిమీద పెట్టుకుని తిరుగుతున్నందుకు డొల్లతనం బయటపడుతుంది. దీనికి ఒక డిఫరెంట్ స్ట్రాటజీలో మన బడ్జెట్ అలొకేషన్స్లో 100 కోట్లు ఒక నిధి పెట్టడం స్టేట్ గవర్నమెంట్స్కి ఇంట్రెస్ట్ ఫ్రీ అని. ఎలా ఉంది తెలుసా అంటే మనకి జిఎస్టీ బకాయిల్లో సక్రమంగా నిధులు ఇవ్వకుండా వెనక్కి కేవలం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచుతూ అప్పులు చేసుకోండి రాష్ట్రాలకు అని చెప్తే ఎలా ఉందంటే ఇప్పుడు కొత్తగా 100 కోట్లు నిధి పెట్టారు కదా, ఆల్రెడీ మీకు క్రెడిట్ కార్డు మీద 3 లక్షలు అప్పు ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రజలకు బాగా అర్థమవుతుంది. ఈ క్రెడిట్ కార్డుల అప్పు 3 లక్షలు తీర్చడానికి ఇంకొక 2 లక్షలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తున్నాం. అప్పుడు ఈ క్రెడిట్ కార్డులు తీర్చండి. అప్పుడు ఏమైంది, నీ భారం 5 లక్షలకు పెరిగింది కానీ అప్పు తీరిన మార్గం మాత్రం లేదు, అంటే ఆదాయ వనరులు సమకూర్చుకునే మార్గం లేకుండా చేసాం. దానికి ఇంకొక ఎగ్జాంపుల్స్, ఇప్పుడు రాష్ట్ర కాగ్ రిపోర్ట్లు ఇవన్నీ ఎవరికి అనుమానం రాకుండా బ్రహ్మాండమైన కాగ్ రిపోర్ట్లు ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు, ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు చూడండి. అన్నీ చూసుకుంటే రాష్ట్ర ఖజానా 68 లక్షల కోట్లు 68 వేల కోట్లు బడ్జెట్, సడన్గా రాష్ట్ర ఖజానాకి 88 వేల 850 కోట్లు వచ్చినట్టు చెప్పింది కాగ్ రిపోర్ట్. ఎక్కడి నుంచి వచ్చాయి, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న లిక్కరు, పెట్రోలు, ఆల్ ప్రొడక్ట్స్ అట్లన్నిటి మీద రిజిస్ట్రేషన్స్, ఆర్టీఐ అట్లన్నిటి మీద పెంచిన అనానమస్ ట్యాక్సెస్లో సామాన్య మానవుడు జేబు చిల్లుపడి రాష్ట్ర ఖజానాకు వచ్చిన డబ్బులు పెరిగినట్టు చూపిస్తాయి. కారణం ఇది అగైన్ నీతి ఆయోగ్ ఫెయిల్యూర్ చూసుకోండి కావాలంటే. సో రాష్ట్రంలో ట్యాక్సెస్ డిస్క్రిప్షన్స్ అనేవి ఏ స్టేట్ పరిధిలో ఉన్న వాటికి పెంచుకుంటూ పోతూ ఆదాయ వనరులు క్రియేట్ చేసుకునే మార్గాన్ని వెసులుబాట్లు తీసుకుంటున్నారు. గతంలో ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ఖజానా నుంచి కంట్రిబ్యూట్ చేస్తున్న దాంట్లో సస్టైన్ అవుతున్న విధానానికి అప్పులు పెనుగోపులో పడిపోయింది అనడానికి ఒక ఉదాహరణ చెప్పనా, 48 వేల 49 లక్షల అప్పు ఇచ్చిన మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ 2014 నరేంద్ర మోడీ గారికి ఇస్తే ఇవాళ 148 లక్షల కోట్లు అప్పు కింద చూపిస్తున్నారు. మన ఆదాయ వనరులు చూసుకుంటే ఎంప్లాయీస్ శాలరీస్ ఏవీ స్లాష్ చేయలేదు కదా, ట్యాక్స్ బడ్జెట్ స్లాబ్లు ఏవి మార్చలేదు కదా, 2.5 లక్షని అలానే అలాగే ఉన్నారు. అంటే 4% ఎంప్లాయీస్ ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్స్లో పనిచేస్తున్న వాళ్ళు, సక్రమంగా ట్యాక్స్ కడుతున్న వాళ్ళు 4% భారతామంలో, వాళ్ళు 6% కంట్రిబ్యూట్ చేస్తున్నారు. దగ్గర దగ్గర 6 లక్షల కోట్లు రాష్ట్ర దేశ ఖజానాకి బడ్జెట్లో కంట్రిబ్యూట్ చేస్తున్నారు, రెవెన్యూ ఇస్తున్నారు. దానికి ఈక్వలెంట్గా ఈ 2014 నుంచి వీలు చేస్తున్న ఇండస్ట్రియల్ పాలసీస్, అదే గతిశక్తి ఆయోజన, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఏవో 4 బుల్లెట్ పాయింట్లు ఇచ్చుకుని మన దౌర్భాగ్యమైన బడ్జెట్ మన ఎత్తిమీద పెట్టిన దాంట్లో మీరు గమనించగలిగితే 4% ప్రజలు కంట్రిబ్యూట్ చేస్తున్నది అదానీ అంబానీలతోనే 6 లక్షల కోట్లు దేశ బడ్జెట్కి ఇచ్చే సామర్థ్యాన్ని పెంచారు. ఓకే, దగ్గర దగ్గర 32 లక్షల కోట్ల బడ్జెట్ రెవెన్యూ ఇన్కమ్స్తో పెట్టిన బడ్జెట్లో మళ్ళీ శాస్త్రీయతకు లోపించి 9 లక్షల కోట్లు వీళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు తీర్చడానికి ఒక మాయాజాలను తెరలేపారు. ఇవన్నీ మీరు గమనిస్తే ఇంపోర్ట్స్ వల్ల వచ్చే ఆదాయం 2 లక్షల కోట్లు, ఎక్స్పోర్ట్స్ చేస్తేనే మనకు పెరుగుతుంది కాబట్టి ఆ పెరుగుదల ఆదాయాన్ని పెరిగి వేసుకోలేకుండా లెక్క లేకుండా వీళ్ళకి బాధ్యత రాహిత్యంగా నాటి బహుళాద్ర సాధక ప్రాజెక్టు బక్రనంగల్ నాగార్జున సాగర్ తప్ప ఈ లాయల్లో మొదలెట్టిన పోలవరానికి 2014 నుంచి మీరు గమనించుకోగలిగితే బడ్జెట్ అలొకేషన్స్ ప్రాపర్గా అవుతుంటే 10 బడ్జెట్లో 10,000, 2,000, 3,000, 4,000, 5,000 ఇచ్చుకుంటే ఈ 8.5 సంవత్సరాల ప్రస్తుతంలో అది కంప్లీట్ అయ్యి ఉంది. వీళ్ళకి ఏ విధమైన అవగాహన లేక ఈ నీతి ఆయోగ్కి వీళ్ళకేనో మీరు గమనించుకోగలిగితే R&R ప్రాజెక్టుని కన్సిడర్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు వీళ్ళు. అందుకే అవగాహన రాహిత్యంతో ఉన్న ఈ ఫైనాన్స్ మినిస్టర్ కానీ వీళ్ళ గురించి మాత్రం అందరూ వేరైతే చూపబడుతుంది.